ఆయన కృపని ఇంతగా పొందుకుంటున్న మనము, ఆయన యొక్క సహాయాన్ని ఇంతగా పొందుకుంటున్న మనము, ఆయన దగ్గర నుంచి ఇంత కాంపుదలు పొందుకుంటున్న మనము తిరిగి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతున్నాము? తిరిగి మన జీవితము ఆయన చేతులు మనము ఎటు విధంగా పెట్టగలుగుతున్నాము? లేదు అని అంటే, ఏ లోకంలో కూడా బిజినెస్ పీపుల్ ఉంటారు. బిజినెస్ పీపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు పెడతారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ అంతా ఇస్తారు, కావాల్సిన ప్రమోషన్ అంతా ఇస్తారు. ఇచ్చిన తర్వాత తిరిగి ఇన్ రిటర్న్ వాళ్ళకి ప్రాఫిట్స్ చూపించాలి. ప్రాఫిట్ అంటే తనకి ఇష్టమైనట్లు ఆ బిజినెస్ రన్ అవ్వకపోతే తన ఇన్వెస్ట్మెంట్ అనేది తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. ఎందుకంటే నాకు ఇష్టమైనట్టు ఈ బిజినెస్ రన్ అవ్వట్లా, లేదంటే ఈ బిజినెస్ వల్ల నాకు ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అనేది వెనక్కి తీసేసుకుంటాడు. దేవుని విషయంలో మనకి అటువంటి ప్రమాదం లేదు, కానీ ఆయన మాత్రం దుఃఖపడతారంటండి మన పట్ల ఆయన చూపించిన కృపకి. ఆయన మన పట్ల ఈనాడు మనల్ని చూసి కదా ఇంత మహాకృప మన మీద చూపిస్తూ, ఇంత ప్రేమ చూపిస్తూ, ఆ ఇంత వాత్సల్యాన్ని మనపై చూపిస్తున్న దేవునికి తిరిగి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఆ కృతజ్ఞత ఆత్మను మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? సరైన బ్రతుకు బ్రతికి ఆయనకి ఇవ్వగలుగుతున్నామా? ఒకవేళ ఇవ్వకపోతే అంట ఆత్మ దుఃఖించి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందట. ఎప్పుడైతే ఆత్మ దుఃఖించి మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ గా సాతాను యొక్క శోధన, సాతాను యొక్క ఆయన యొక్క తంత్రాలన్నీ మనలో అత్యధికంగా పనిచేస్తా ఉంటాయి. నార్మల్ గానే అవన్నీ పనిచేస్తాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి, బయట డాక్టర్స్ చెప్తుంది ఏంటి అంటే, బయట ఎక్కడ పెడితే అక్కడ వైరస్ ఉంది కాబట్టి మీరు బయటికి రాకండి, ఒకవేళ వచ్చినా సరే మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి అని చెప్తున్నారు. అంటే ఎగ్జాంపుల్ కి ఈ మాస్క్ ని పెట్టుకొని మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి, ఈ శానిటైజర్ చేసుకొని మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి అంటున్నారు. మన ఆత్మకి మాస్క్ లాంటిది ఈ పరిశుద్ధాత్మ అన్నమాట. ఎందుకంటే మన ఆత్మకి ఈ శానిటైజింగ్ చేసేది ఈ పరిశుద్ధాత్మ అన్నమాట. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మను మనం పక్కన పెట్టేస్తామో ఆ వైరస్ లోడ్ మనలోకి వెళ్ళి అది చేయాల్సిన దారుణమైన క్రియలన్నీ చేస్తారు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మకు మన అడ్డు ఉంటుందో, లేదంటే పరిశుద్ధాత్మ అడ్డుగా నిలిచి, లేదంటే మన మనస్సాక్షి పనిచేసేటట్టు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఈ వైరస్ లో లోపల రాకుండా అది ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటది, లేదంటే మనం ఎప్పుడు ఆ రాంగ్ ట్రాక్ లో వెళ్ళకండి, పరిశుద్ధాత్మ అంటే మనల్ని గద్దిస్తా ఉంటది అనంట. ఏమని గద్దిస్తుంది అంటే, ఇదిగో నువ్వు ఇటుగా జీవిస్తున్నావు, ఇదిగో నువ్వు ఇటు విధంగా ఆలోచిస్తున్నావు, ఇదిగో ఇటు విధంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి జాగ్రత్త అని ఎప్పటికప్పుడు మనకు బ్రేక్ చేస్తూ ఉంటది. కాబట్టి మన జీవితంలో మనము పరిశుద్ధాత్మని దుఃఖపరిచే వారంగా మనము ఉండకూడదు, పరిశుద్ధాత్మని ఆనందింపజేసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆనందింపజేసే వారు ఉంటామో అది మనలో నివసిస్తుంది, మనతో పాటు ఉంటుంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి ఎప్పుడైతే నివసిస్తామో ఆ పాపాన్ని జయించడానికి సాతాన్ ఏ లోకంలో వస్తున్న శోధనలన్నీ, అంతే కదండి, సాతాన్ గారి ద్వారా వచ్చేది ఏంటి మరణము, సాతాన్ గారి ద్వారా వచ్చేది ఏంటి శోధన, సాతాన్ గారి ద్వారా వచ్చేది ఏంటి గొప్ప బాధ అన్నమాట. ఈ బాధ నుంచి మనకు విముక్తి కావాలంటే సింపుల్ గా మన మార్గం ఒకటే ఏంటి అని అంటే, మనం ఆయనకి సమీపంగా ఉండి, పరిశుద్ధాత్మకు సమీపంగా ఉండి, ఆయన మనము ఏకంగా ఉండి ఎప్పుడైతే ఒకటిగా ఉంటామో ఈ సాతాన్ క్రియలు బంధిస్తాము, సాతాన్ గారిని మన నుంచి దూరపరుస్తాము. సాతాన్ గారు ఎప్పుడైతే దూరపరుస్తాడో ఆటోమేటిక్ గా మన జీవితంలో కార్యం అనేది జరుగుతుంది.